हेलो फ्रेंड्स, वेलकम टू एसवीएसपी स्पेशल्स। మేం పెట్టే వీడియోలన్నీ కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। హలో అండి, అందరికీ నమస్తే। వెల్కమ్ టు ఎస్విఎస్పి స్పెషల్స్। ఈ రోజు మన కిచెన్ లో రెస్టారెంట్ స్టైల్లో వేడి వేడి టమాటా సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ ని అప్లై చేసుకోవాలి। పాన్ హీట్ ఎక్కిన తర్వాత మిల్క్ బ్రెడ్ పీసెస్ ని తీసుకుని ఆ పాన్ మీద ఉంచి పైన కొద్దిగా బటర్ ని అప్లై చేసుకోవాలి। ఈ బ్రెడ్ పీసెస్ ని అటు ఇటు రివర్స్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి। ఈ బ్రెడ్ సూప్ లో తింటుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి। ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న పీసెస్ నన్నీ కూడా ఒక బౌల్ లో వేసి పక్కన ఉంచుకుందాం। స్టవాన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యేదాకా హీట్ చేసుకోవాలి। ఇలా బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేయాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ సేపు ఫ్రై చేయక్కర్లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 2-3 బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి। ఇలా బీట్రూట్ వేయడం వల్ల మనకి సూప్ అనేది మంచి కలర్ లో వస్తుందండి। ఇప్పుడు ఇందులో పండిన టమాటాలని 1/2 కిలో ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి। సూప్ మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ ని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ని వేసుకోవాలి। ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని 400 మిల్లీలీటర్ల వాటర్ ని పోసుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో టమాటా ముక్కలు మెత్తగా అయ్యేదాకా మాత్రమే ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా జ్యూస్ ని ఒక మెస్ ఆయంతో ఫిల్టర్ చేసుకోవాలి। చూసారు కదా, మనకి ప్యూరీ అనేది చక్కగా వచ్చింది। ఈ డస్ట్ అంతా కూడా మనం పక్కన తీసేసుకుందాం। ఇలా వచ్చిన టమాటా ప్యూరీని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। ఉడుకుతున్నప్పుడు చూసారా పైకి నురగలా ఎలా వస్తుందో, దీన్ని మనం గరిటతో రిమూవ్ చేసేసుకుంటే కలర్ఫుల్ గా సూప్ చాలా బాగుంటుందండి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్ రెడీ। ఇప్పుడు దీని మీద ముందుగా మనం కాల్చుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ తో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్ రెడీ। మీరు కూడా ట్రై చేయండి। ఈ బటర్ వేసుకున్న ప్లేస్ లో మనం ఫ్రెష్ క్రీమ్ ని కూడా యూస్ చేసుకోవచ్చండి। థాంక్స్ ఫర్ వాచింగ్. మా రెసిపీస్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి।